సమాజంలో ఉన్న క్రైస్తవ స్త్రీలను శక్తివంతమైన నాయకురాలుగా మార్చబడడానికి దేవుని చేతులలో గొప్ప సాధనంగా వాడబడుతోంది. స్త్రీల కోసం స్త్రీల చే రూపొందించబడి పరిశుద్ధాత్మచే నడిపించబడుతూ ప్రపంచ మార్పు కోసం స్త్రీలలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందింపజేసి సర్వశక్తివంతుడైన దేవుని యొద్దకు నడిపిస్తోంది. ఈ జాతీయ స్త్రీల ఉద్యమం కొద్ది సంవత్సరాల క్రితమే స్థాపించబడింది. బ్రదర్ కేవి పాల్ గారు, సిస్టర్ తెరిసా పాల్ గారి పరిచర్య ఉద్దేశం భారతదేశమంతా క్రీస్తు రక్తం చేత కడగబడి రక్షణ పొందాలని. భారతదేశంలోని అనేక ప్రాంతాలలో సువార్త ఉజ్జీవ మహాసభలు వీరు నిర్వహిస్తున్నారు. ఈ సభలు ఏ ప్రాంతంలో జరుగుతున్నా వేలాదిగా స్త్రీలు తరలిరావడం గమనించదగ్గ విషయం. వీరందరూ క్రీస్తుని అంగీకరించిన వారే, కానీ బంధకాలలో ఉంటూ భద్రత లేనివారుగా, బలహీనులుగా, కుటుంబం చేత హింసింపబడుతూ ఉన్న దేవుని రాజ్య వ్యాప్తి కోసం తమ వంతుగా ఉపయోగపడాలన్న ఆశ వారిలో కనిపించింది. ఈ విషయం వీరిద్దరిని ఎంతగానో కరచివేసింది. ఫలితంగా ఇటువంటి స్త్రీలందరినీ ఉత్తేజపరచి క్రీస్తు కొరకు బలమైన సాధనంగా తీర్చిదిద్దగల ఒక ఉద్యమాన్ని ప్రారంభించమని భర్త గారు ఆమెకి సలహా ఇచ్చారు. రోజు రోజుకి ఈ భారం అధికం కాగా దేవుని నడిపింపు కోసం కన్నీళ్లతో ప్రార్థించారు తెరిసా పాల్ గారు. నిర్గమకాండం 2:23 ద్వారా దేవుడు ఆమెతో మాట్లాడారు. దేవుని చిత్తం నెరవేరకుండా సంకేళ్లతో బంధించబడిన స్త్రీల విడుదలకు సమయం ఆసన్నమైందని దేవుడు ఆమెకు బయలుపరిచాడు. స్త్రీలను బలపరిచి వారి జీవితాలను కట్టగల ఒక ఉద్యమాన్ని ప్రారంభించమని దేవుడు ఆదేశించాడు. 68:11 ఆమె కళ్ళ ఎదుట నిలిచింది. దేవుడు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ఈ వాక్యానికి అనుగుణంగా 2007 ఈ జాతీయ స్త్రీల ఉద్యమం ప్రారంభమై స్త్రీలలో ఒక గుర్తింపును కలిగించింది. హబక్కూకు గ్రంథం 2:2 సెలవిచ్చిన రీతిగా దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని స్పష్టముగా వ్రాసుకున్నారు తెరిసా పాల్ గారు. దేవుని ఆదేశానుసారంగా దేవుని సేవ కోసం 5 సైన్యాలను రూపొందించారు తెరిసా పాల్ గారు. ఎస్తేరు సైన్యం, దెబోరా సైన్యం, సమరయ స్త్రీ సైన్యం, మగ్దలీని మరియ సైన్యం, ప్రిస్కిల్ల సైన్యం. ఈ వీడియోను వీక్షిస్తుండగా ఒక్కొక్క సైన్యం చేస్తున్న కార్యాలను చూసి మీరు కూడా ప్రేరేపించబడి ఈ ఉద్యమంతో చేతులు కలిపి ముందుకు సాగాలని మా ఆశ ప్రార్థన. మీ జీవితం పట్ల ఇది దేవునికున్న హృదయాభిలాష. I greet all of you in the matchless name of our Lord and Savior Jesus Christ. అసాధారణమైన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలండి.
We have been talking about vision that God gave me in the year 2007. 2007లో దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని గురించి మీతో పంచుకుంటూ వచ్చాను. That is called National Women's Movement. అది జాతీయ స్త్రీల ఉద్యమం. This is a big vision. ఇది చాలా గొప్ప దర్శనం. God wants you to catch up with him with a big vision. గొప్ప దర్శనాలు మనం చేతపట్టుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. Because God is a big God. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు. He wants his people to dream big. ఘన ప్రజలైన వారు గొప్ప గొప్ప కలలు కనాలని కోరుతున్నాడు ఆయన. When you have small vision, God will bless you small way. చూడండి, చిన్న చిన్న దర్శనాలు కలలు ఉంటే చిన్నగానే దీవిస్తాడు దేవుడు. If you ask him for big big thing, God is just ready to give you that. గొప్ప గొప్ప వాటి కొరకు గనుక మనం అడిగితే దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. Pastors, don't be satisfied with handful of believers. పాస్టర్స్ లారా, ఏదో కొంతమంది విశ్వాసులు ఉంటే చాలే అని అనుకోకండి. You should have thousands and thousands of believers. వేల మంది విశ్వాసులను కలిగి ఉండాలి. Don't be satisfied with a small room. ఒక చిన్న గది ఉంటే చాలే అని అనుకోకండి. Ask God for acres of land. ఎకరాల స్థలం కొరకు ప్రభువును అడగండి. Don't be satisfied with small building or small land. ఏదో చిన్న స్థలం లేకపోతే చిన్న బిల్డింగ్ ఉంటే చాలే అనుకోకండి. But God wants to give you in a big way. దేవుడు గొప్ప గొప్ప రీతిలో మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. I tell pastors and brothers, don't ask for second hand things. పాస్టర్స్ తో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, సెకండ్ హ్యాండ్ వాటి కొరకు అడగండి. You should ask for first hand and new things. కొత్త వాటి కొరకు దేవుణ్ణి అడగండి. That is how God wants you to dream. ఆరితిగా మీరు కలలు కనాలని ప్రభు కోరుతున్నాడు. I and my husband have big dreams. నేను నా భర్త గారు పెద్ద పెద్ద కలలు అంటూ ఉంటాం. We have big visions. పెద్ద పెద్ద దర్శనాలు కలిగి ఉన్నాం. National Prayer Movement, National Women's Movement. జాతీయ ప్రార్థన ఉద్యమం, జాతీయ స్త్రీల ఉద్యమం. So we are going nationwide encouraging people to pray and to work. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు వెళ్తూ మరి ప్రజలను ప్రార్థన చేయమని ప్రోత్సహిస్తున్నాం. National Women's Movement is based on Psalm 68 verse 11. జాతీయ స్త్రీల ఉద్యమం 68వ కీర్తన 11వ వచనాన్ని ఆధారం చేసుకొని the Lord gave the word, great are the company of women who proclaimed it. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దాని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. When I say the word సైన్యం, I ask the Lord, I'll form 5 armies. సైన్యం అనే మాట విన్నప్పుడు వెంటనే 5 సైన్యాలు నేను సిద్ధం చేస్తాను ప్రభు అనుకున్నాను. That's what we were talking about. అదే విషయాన్ని మీతో మాట్లాడుతూ వచ్చాను. 5 armies, I'll repeat. 5 సైన్యాలు నేను రిపీట్ చేస్తాను. ఎస్తర్ ఆర్మీ, ఎస్తర్ సైన్యం, ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రేయర్, ప్రార్థన విషయంలో ముందుకు వెళ్తుంది. అండ్ దెబోరా ఆర్మీ, దెబోరా సైన్యం, సమాయతన నామే స్త్రీ సైన్యం, మేరీ మాగ్దలనా ఆర్మీ, మగ్దలేని మరియ సైన్యం, ప్రిస్కిల్లా ఆర్మీ, ప్రిస్కిల్లా సైన్యం, దే ఇన్వాల్వ్డ్ ఇన్ వర్క్. మిగతా సైన్యాలన్నీ కూడా పనిలో ముందుకు వెళ్తాయి. సో ప్రేయర్ అండ్ యాక్షన్ ఇస్ నీడెడ్ టు పాపులేట్ హెవెన్. పరలోకాన్ని ప్రజలతో నింపాలంటే ప్రార్థన, ప్రార్థనతో పాటు పని కూడా చేయడం అవసరంగా ఉంది. లాస్ట్ వీక్ ఐ స్పోక్ అబౌట్ దెబోరా. గత వారం నేను దెబోరా గురించి మాట్లాడాను. అండ్ ద వర్క్ దెబోరా ఆర్మీ షుడ్ డు. దెబోరా ఏ రకమైన పరిచర్యలు చేశారు? Whatever you can do for the destitutes and poor and orphan and widows, you do for them. పేదలు, విధవరాలు, దిక్కులేని వారు, అనాథలు, అలాంటి వారికి ఏ పరిచర్య మీరు చేయడానికి మీకు అనుకూలంగా ఉంటుందో ఆ పరిచర్యలు మీరు చేయండి. ఫిజికల్ హెల్ప్ as well as spiritual help. శారీరకమైన సహాయం, అదేవిధంగా ఆత్మీయ సహాయం. Today that's what I want to speak about work. ఈ రోజు అదే పని గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. James chapter 2:26 says, యాకోబు పత్రిక 2:26 సెలవిస్తుంది, Without work your faith is dead. క్రియలు లేని మీ విశ్వాసము మృతం అని రాయబడి ఉంది. We'll just read that verse. ఆ వాక్యాన్ని మనం చదువుదామండి. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. And the entire chapter if you read, you will find that how important the work is. ఈ అధ్యాయం అంతా గనుక మనం చదివితే పని చేయడం లేకపోతే క్రియలు అనేది ఎంత ముఖ్యమైనదో మనకు అర్థం అవుతుంది. You can read it later, but I will tell you what it is. ఇప్పుడు సమయం లేదు చదవడానికి, మీరు తర్వాత చదువుకోండి. ఆ విషయాలు ఏంటో నేను మీతో చెప్తాను. James writes that if a brother or sister come to your home shivering and also he is so hungry. ఈ అధ్యాయంలో యాకోబు రాస్తా ఉన్న విషయం ఏంటంటే, ఒక సహోదరి గాని ఒక సహోదరుడు గాని నీ ఇంటికి వణుకుతూ చలితో, అవసరతలో, ఆకలితో వచ్చినప్పుడు, and he'll say, ధర్మం చేయండి, give me something to eat. ఏదైనా తినడానికి ధర్మం చేయండి, పెట్టండి ఏదైనా అని అడిగినప్పుడు, and I'm feeling cold, give me something to wear. చలితో వణికిపోతున్నాను, నా మీద కప్పుకోవడానికి ఏదైనా వస్త్రం ఇవ్వండి అని అడిగినప్పుడు, and James writes, if you say, be warm and be filled, will that do? యాకోబు రాస్తున్న విషయం ఏంటంటే, అలాంటి వారికి నువ్వు చలి కాచుకో,
నీవు కడుపు నింపబడు అని మాటలు చెప్తే సరిపోదు. ఆర్ ఇఫ్ యు సే ఐ విల్ ప్రే ఫర్ యు యు గో, లేకపోతే నేను ప్రార్థన చేస్తాను బాబు వెళ్ళిపో అని చెప్పడం కాదు. అది సరిపోదండి, అది సరిపోదు. ఇట్ వోంట్ బి సఫిషియెంట్, అది అతనికి సరిపోదు. ఫస్ట్ యు హావ్ టు ఫుల్ఫిల్ ద ఫిజికల్ నీడ్, మొట్టమొదటిగా అతని శరీర అవసరత అప్పటికి ఏముందో అది తీర్చాలి. దెన్ యు కెన్ ప్రే ఆర్ షేర్ ద గాస్పెల్, ఆ తర్వాత అతని కొరకు ప్రార్థన చేయడం గానీ లేకపోతే అతనికి సువార్త చెప్పడం గానీ నువ్వు చేయొచ్చు. దట్స్ నీడెడ్, అదే అప్పుడు అవసరం ఉన్న విషయం. వెన్ యు డూ ద వర్క్ దెన్ దట్ ఇస్ ఫెయిత్. చూడండి, నీవు పని చేసినప్పుడే నీ నిజమైన విశ్వాసం బయటపడుతుంది. ఐ విల్ టెల్ యు, ఐ హాడ్ ఎ స్టోరీ, నేను ఒక కథ విన్నాను. దేర్ ఇస్ ఎ వుమన్ కాల్డ్ లిడియా, లిడియా అనే ఒక స్త్రీ ఉండేది. అండ్ షీ వాస్ ఎ వెరీ ప్రేయర్ఫుల్ వుమన్, చాలా ప్రార్థన పరురాలైన భక్తిగల స్త్రీ. షీ ఇస్ ఎ గ్రేట్ ఇంటర్సెసర్, ఎంతో విజ్ఞాపన చేసే తల్లి. అండ్ షీ ఆల్సో లవ్డ్ ద లార్డ్ వెరీ మచ్, దేవుణ్ణి ఎంతో ప్రేమించే ఒక వ్యక్తి. అండ్ దెన్ వన్ డే షీ స్పోక్ టు జీసస్ సేయింగ్, జీసస్ ఐ వాంట్ టు కమ్ అండ్ విజిట్ మై హోమ్. ఒక రోజు ప్రభుతో మాట్లాడుతూ ప్రభువా ఒక రోజు నువ్వు నా ఇంటికి రావాలి ప్రభువా అని అడిగింది. అండ్ ఫైనల్లీ జీసస్ అగ్రీడ్, చివరికి యేసు ప్రభు ఒప్పుకున్నాడు. జీసస్ సెడ్ టుమారో బై నూన్ ఐ విల్ కమ్ ఫర్ లంచ్. యేసు ప్రభు అన్నాడు ఏంటంటే, అమ్మా రేపు మధ్యాహ్నానికి మీ ఇంటికి భోజనం చేయడానికి వస్తాను. అండ్ షీ వాస్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్, ఆమెకు చాలా ఉత్సాహం అయింది, చాలా సంతోషం అయిపోయింది. అండ్ లైక్ మార్తా షీ స్టార్టెడ్ కుకింగ్ అండ్ యు నో గోయింగ్ టు ద షాప్ అండ్ మార్కెట్ అండ్ బయింగ్ ఫిష్ అండ్ చికెన్ మటన్ అండ్ స్టార్టెడ్ కుకింగ్. మనకు తెలిసిన మార్తా లాగానే ఇంకా ఆమె వంట పనులన్నీ కూడా విస్తారంగా పెట్టుకున్నది అన్నమాట. మటన్ షాప్కి వెళ్ళి మటన్, చికెన్ షాప్కి వెళ్ళి చికెన్, ఫిష్, ఇవన్నీ కూడా తీసుకొని రావడం వంట మొదలు పెట్టింది. బట్ అన్లైక్ మార్తా, షీ హాడ్ ఫినిష్ ఆల్ ద థింగ్స్ బిఫోర్ జీసస్ కేమ్. ఈ మార్తా లాగానే యేసు ప్రభు రాకంటే ముందే ఈ పనులన్నీ కూడా ముగించేసింది. అన్లైక్ మార్తా, నాట్ లైక్ మార్తా, మార్తా లాగా కాదండి. అండ్ షీ ఫినిష్ ఆల్ ద వర్క్ బిఫోర్ కేమ్, ముందే ఆ పని ముగించింది. నౌ షీ వాస్ వెయిటింగ్ ఫర్ జీసస్, ఇప్పుడు యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తుంది. 12 o'clock all the work was over, 12 గంటలకే పనులన్నీ అయిపోయినాయి. అండ్ ద టేబుల్ వాస్ సెట్, ఆ టేబుల్ అంతా కూడా సరి చేసింది. అండ్ ద డెసర్ట్, ద స్వీట్ డిష్ ఆల్సో వాస్ ఓవర్, ఆ స్వీట్ కూడా చక్కగా తయారు చేసి పెట్టింది. నౌ షీ ఇస్ వెయిటింగ్ ఫర్ ద జీసస్ టు కమ్, యేసు ప్రభు ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుంది. అండ్ దెన్ at 12:05 షీ హర్డ్ ఆఫ్ రింగింగ్ ద బెల్ అట్ ద డోర్, 12 గంటల 5 నిమిషాలకు ఎవరో డోర్ బెల్ కొట్టారు. అండ్ షీ ran and thought, ah, Jesus has come, పరిగెత్తుకొని వెళ్లి యేసు ప్రభు వచ్చేసాడు అనుకుంది. దెన్ వన్ బెగర్ ఇస్ ఆస్కింగ్, గివ్ మీ సమ్ ధర్మం, ఒక భిక్షగాడు వచ్చి అయ్యా అమ్మా ధర్మం చేయండి అని అడుగుతున్నాడు. గివ్ మీ సమ్ మనీ, అమ్మా ఏదైనా కొంచెం డబ్బు ఉంటే ఇవ్వండి అని అడుగుతాను. అండ్ షీ సెడ్, టుడే ఐ హావ్ నో టైం, యు కెన్ గో టు ద నెక్స్ట్ హౌస్, ఆమె అంటుంది. ఈ రోజు నాకు టైం లేదు, పక్కింటికి వెళ్ళిపో అన్నారు. అండ్ షీ క్లోజ్ ద డోర్, డోర్ మూసేసింది. దెన్ షీ వెయిటెడ్ ఫర్ జీసస్, యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తుంది. ఆఫ్టర్ 10 మినిట్స్ అగైన్ ద డోర్ బెల్ రింగ్, 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఎవరో బెల్ డోర్ బెల్ కొట్టారు. దిస్ టైం ఏ పూర్ బాయ్, ఇప్పుడు చాలా ఒక పేద స్థితిలో ఉన్న ఒక అబ్బాయి వచ్చాడు. లిసన్, మై ఫాదర్ ఇస్ ఇన్ ద ప్రిజన్, ఐ వాంట్ టు బై సమ్ ఫ్రూట్ అండ్ టేక్ ఇట్, ప్లీజ్ గివ్ మీ సమ్ మనీ. అమ్మా మా నాన్నగారు జైల్లో ఉన్నారమ్మా, తినడానికి ఏదన్నా పండ్లు కొనుక్కొని పోవాలి, మరి తీసుకొని వెళ్ళడానికి నాకు ఏమి లేదు, ఏదైనా డబ్బులు ఉంటే ఇవ్వని అడుగుతుంది. అండ్ ఐ యామ్ ఆల్సో ఫీలింగ్ హంగ్రీ, ఐ గెట్ నైస్ స్మెల్, గివ్ మీ సంథింగ్ టు ఈట్, నాకు కూడా తినడానికి ఏమి లేదు, ఆకలితో అలమటిస్తున్నాను, మీ ఇంట్లో నుంచి మంచి వాసన వస్తున్నట్టుంది, కొంచెం ఏదైనా తినడానికి పెట్టండి అంటుంది. షీ గాట్ సో యాంగ్రీ, వై యు ఆర్ డిస్టర్బింగ్ మీ టుడే, ఐ యామ్ వెయిటింగ్ ఫర్ అన్ ఇంపార్టెంట్ గెస్ట్. ఆమె చాలా కోప్పడి చిరాకు పడి, ఏంటి ఈ రోజు నన్ను అందరు డిస్టర్బ్ చేస్తా ఉన్నారు, వెళ్ళిపోయా ఏమి లేదని చెప్పి పంపించింది. అండ్ షీ క్లోజ్ ద డోర్, తలుపు మూసేసింది. అగైన్ షీ ఇస్ వెయిటింగ్ ఫర్ జీసస్, మళ్ళీ యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తుంది. అండ్ 12:30 అగైన్ ద ఫోన్ రాంగ్, 12:30 మళ్ళీ ఫోన్ వచ్చింది. ఫోన్ రాంగ్, అండ్ యు నో బిఫోర్ దట్ వన్ డోర్ బెల్ రాంగ్, ఆ ఫోన్ రాకంటే ముందు మళ్ళీ ఇంకెవరో డోర్ కొట్టి, దిస్ టైమ్ ఏ లేడీ కేమ్ షివరింగ్, ఈసారి ఒక ముసలామె వణుకుతూ వచ్చింది. ఒక పాత చీర ఇవ్వండి అమ్మా, ఏదైనా పాత చీర ఇవ్వండి. అండ్ షీ ఆస్క్ లైక్ దట్, ఆ విధంగా దీనంగా అడుగుతుంది. షీ సెడ్, ఐ డోంట్ హావ్ పాత చీర కొత్త చీర, యూ గెట్ అవుట్ ఫ్రమ్ పాత చీర లేదు కొత్త చీర లేదు వెళ్ళిపో అని పంపించింది. వై టుడే ఆఫ్ ఆల్ డేస్ ఆల్ ఆర్ డిస్టర్బింగ్ మీ, ఏ రోజులేంది ఈ రోజు అందరూ నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. షీ గాట్ సో వైల్డ్ అండ్ షీ క్లోజ్ ద డోర్, చాలా కోపం వచ్చేసింది, చిరాకుతో తలుపు మూసేసింది గట్టిగా. నౌ షీ వెయిటెడ్, ఇంకా ఎదురు చూస్తుంది. ఓ వై జీసస్ ఇస్ నాట్ కమింగ్, ఏంటి ప్రభు ఇంకా రావడం లేదు. వై ఆల్ ద పీపుల్ ఆర్ కమింగ్, అందరూ వస్తున్నారు కానీ ప్రభు రావడం లేదు. దెన్ 12:30 ద ఫోన్ బెల్ రాంగ్, 12:30 ఫోన్ వచ్చింది. అండ్ షీ టుక్ ద ఫోన్, ఆ ఫోన్ తీసుకుంది. జీసస్ సెడ్, లిడియా, లిడియా,
దిస్ ఇస్ మీ జీసస్ నేనే యెషయాను మాట్లాడుతున్నాను ఓ జీసస్ వై ఐ వాస్ వెయిటింగ్ ఎవ్రీథింగ్ ఇస్ రెడీ వై ఆర్ యు డిలే అయ్యో అయ్యో యెషయా ఏంటి ఇంకా రాలేదు మేము ఎంత సేపు నుంచి నీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను కదా అండ్ జీసస్ సేడ్ యేసుప్రభువు అన్న మాట ఏంటంటే మై డియర్ డాటర్ ఐ కేమ్ టు యువర్ హౌస్ 3 టైమ్స్ నా ప్రియ బిడ్డ నా కుమార్తె మూడు సార్లు నేను ఇంటికి వచ్చానమ్మా ఐ కేమ్ డిస్గైజ్డ్ బట్ యు డిడ్ంట్ రికగ్నైజ్ మీ అయితే నేను వచ్చాను గానీ నీవు నన్ను గుర్తుపట్టలేదు ఓ దెన్ షీ రిమెంబర్డ్ ద వర్డ్స్ ఇన్ మాథ్యూ చాప్టర్ 25 మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉన్న మాటలు ఆమె గుర్తొస్తున్నాయి వెన్ ఐ వాస్ హంగ్రీ యు డిడ్ నాట్ గివ్ మీ ఫుడ్ నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం ఇవ్వలేదు వెన్ ఐ వాస్ థర్స్టీ యు డిడ్ంట్ గివ్ మీ డ్రింక్ నేను దాహంతో ఉన్నప్పుడు మీరు నాకు నీళ్లు ఇవ్వలేదు వెన్ ఐ వాస్ నేకెడ్ యు డిడ్ంట్ క్లోత్ మీ నేను దిగంబరిగా ఉన్నప్పుడు నువ్వు నాకు వస్త్రాలు ఇవ్వలేదు వెన్ ఐ వాస్ ఇన్ ప్రిజన్ యు డిడ్ంట్ కమ్ టు విజిట్ మీ నేను చెరసాల్లో ఉన్నప్పుడు మీరు నన్ను చూడరాలేదు అండ్ ది పీపుల్ ఆస్క్ వెన్ డిడ్ ఐ సీ యు లార్డ్ హంగ్రీ అండ్ థర్స్టీ అండ్ నేకెడ్ వాళ్ళందరూ అంటున్నారు ప్రభువా నిన్నెప్పుడు నేను చూడడానికి రాలేదు ఎప్పుడు నువ్వు దాహంతో ఉన్నావు ఎప్పుడు నువ్వు దిగంబరిగా ఉన్నావు అండ్ మాస్టర్ సెడ్ whenever you did it to the least of my brethren you had done it to me యేసు ప్రభు యజమానుడు చెప్పిన మాట ఏంటంటే ఈ అల్పులైన వీరిలో ఒకరికి నువ్వు చేసితివి గనుక నువ్వు నాకు చేసినట్టే అన్నా ఆమేన్ టు ది రైటెస్ వన్ జీసస్ సే నీతిమంతులైన వారి గురించి చెప్పాడు ఆయన దిస్ ఇస్ ది జడ్జ్మెంట్ డే దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ తీర్పు దినమందు ఇలాంటిదే జరుగుతుంది ఇట్ ఇస్ లైక్ షీప్ అండ్ గోట్ దే విల్ బి సెపరేటెడ్ చూడండి గొర్రెలు మేకలు వేరు చేయబడతాయి ఇన్ ది రైట్ సైడ్ దే విల్ బి షీప్ కుడి వైపు గొర్రెలు ఉంటాయి ఇన్ ది లెఫ్ట్ సైడ్ గోట్ ఎడమ వైపు మేకలు to them he says you did not do all this for me you alanti vari koraga ayana annadu ivanni meeru naaku cheyaledu but to the right he says kudi vaipunna vartho antadu when I was hungry you gave me food nenu aakalito unnappudu meeru naaku aaharam pettaru when I was thirsty you gave me drink nenu daahamto unnappudu nillu icharu when I was naked you clothed me nenu digambariga unnappudu naaku vastralu icharu when I was in prison you came to visit me nenu cherasallo unnappudu meeru nannu choodavachcha and they ask when did I see you lord hungry kudi vaipunna vaaru antunnaru prabhu ivanni meeku eppudu men He says, whenever you did it to the least of my brethren, you had done it to me. అల్పులైన నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక మీరు నాకు చేసినట్లే అన్నాడు. So your good works is not wasted, my brother, sister. ప్రియ సహోదరి సహోదరులారా జాగృతగా గమనించండి, నీవు చేసే సత్క్రియలు వ్యర్థం కావు. Jesus had a compassionate heart. యేసుక్రీస్తు ప్రభు కనికరం కలిగిన హృదయాన్ని కలిగి ఉన్నాడు. Jesus was never selfish. యేసు ప్రభు ఎప్పుడూ స్వార్థంగా ఆలోచించలేదు. Wherever he went, he helped the poor. ఆయన ఎక్కడ వెళ్ళినా పేదలకు సహాయం చేశాడు. He helped the sick people. ఆయన రోగులైన వారిని బాగు చేశాడు. Those who are in bondage. బంధకాల్లో ఉన్న వారిని. He healed the sick people. రోగులైన వారికి స్వస్థత ఇచ్చాడు. He forgave the sinners. పాపులైన వారికి క్షమాపణ ఇచ్చాడు. He cast out demons. దయ్యాలను వెళ్ళగొట్టాడు. He did miracles and wonders. అద్భుతాలు సూచకక్రియలు చేశాడు. Such a compassionate savior. అలాంటి కనికరము కలిగిన రక్షకుడు. That savior is inside us. ఆ రక్షకుడు మన లోపల ఉన్నాడు. When he is in us. ఆయన మనలో ఉన్నప్పుడు. We just can't close the isolated situation. మనం చూస్తున్న పరిస్థితులన్నిటిని కూడా మరి కళ్ళు మూసుకొని ఉండలేం అలాంటి. Let us go out of ourselves చూడండి మనలో నుంచి బయటికి వెళ్దాం మనం and let us give share our belongings with them చూడండి మనకు కలిగిన వాటితో ఇతరులకు సహాయం చేద్దాం what I do is one thing I'll tell you నేను చేసే ఒక పని నేను చెప్తాను మీకు there'll be so many old sarees చాలా పాత చీరలు ఉంటాయి with I have not worn for a few months అంటే నెలల తరబడి వాడని కొన్ని చీరలు ఉంటాయి కదా so I put it in the box అలాంటి వాటన్నిటిని కూడా ఒక బాక్స్ లో వేస్తా then I go to the kitchen నేను కిచెన్ లోకి వెళ్ళినప్పుడు I see so many utensils which I don't use నేను ఎక్కువగా వాడని కొన్ని పరికరాలు ఉంటాయి కదా వాటిని తీసుకొని I will put them in a box అవి కూడా బాక్స్ లో పెడతాను then some hand bags or other things ఆ కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ గాని లేకపోతే వేరే వేరే వస్తువులు ఉంటాయి కదా what other things I don't use అంటే ఏవైతే నేను సరిగా ఉపయోగించడం లేదు I will do a clearance in the cupboards cupboards లలో క్లియరెన్స్ చేస్తాను అన్నమాట అన్ని కూడా and then I keep it and store it in a box ఒక బాక్స్ లో అన్ని కూడా పక్కన పెట్టి and I distribute every day ఆ ప్రతిదినం కూడా ఎవరికో ఇస్తూ ఉంటాను somebody will come someday ఏదో రోజు ఎవరెవరు వస్తా ఉంటారు మోస్ట్ ఆఫ్ ద డేస్ ఐ బ్లెస్ పీపుల్ విత్ మనీ ఆఫ్ థింగ్స్ ప్రతిరోజు ఎవరికో ఒకరికి సహాయం చేస్తా ఉంటారు వి ఆర్ బ్లెస్డ్ టు బి ఎ బ్లెస్సింగ్ ప్రిల్లరా మనం దీవించబడింది ఇతరులకు దీవెనగా ఉండాలి ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ వెరీ రిచ్ యు విల్ మే హావ్ సమ్ యూస్ థింగ్స్ చూడండి ఒకవేళ నీవు ధనవంతుడిగా ఉండకపోవచ్చు కానీ నీవు వాడని కొన్ని వాటిని ఇతరులకు ఇవ్వొచ్చు దట్ యు కెన్ డిస్ట్రిబ్యూట్ నీవు ఇతరులకు పంచొచ్చు ఆమేన్ ఆమేన్ డోంట్ క్లోజ్ యువర్ ఐస్ టు దట్ సిట్యుయేషన్ అలాంటి లేమి లేని పరిస్థితులను కళ్ళతో చూసినప్పుడు కళ్ళు మూసుకో
చూసుకొని ఉన్నట్టుగా ఉన్నాడు. Let us have the heart of Jesus. యేసే హృదయాన్ని కలిగి ఉండాలి. Without work your faith is dead faith. క్రియలు లేని విశ్వాసం మృతమైంది. That's what I wrote in Deborah. దెబోరా సైన్యములో అదే నేను రాశాను. Counseling. Counsel encouraging others. ఇతరులను ప్రోత్సహించడం. Visiting hospitals. హాస్పిటల్ దర్శించడం. Visiting widows homes. అనాథాశ్రమాల దర్శించడం. Helping out the prostitutes. అంటే ఇక వ్యభిచారులైన వారికి సహాయం చేయడం. Helping out the slum people. మురికి వాడల్లో ఉన్న వారికి సహాయం చేయడం. And helping out all kinds of poor and destitute. అన్ని రకాలైన దిక్కులేని అనాథ పేదలకు సహాయం చేయడం. God is speaking to you. ప్రియులారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. God is speaking to you. దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. What have you done so far? ఇప్పటి వరకు నువ్వు ఏం చేసావు? Jesus will say when I was hungry you did not give me food. యేసు ప్రభువు అన్నాడు నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం ఇవ్వలేదు. When I was thirsty you didn't give me food. నేను దాహంతో ఉన్నప్పుడు మీరు నాకు నీళ్లు ఇవ్వలేదు. When I was naked you didn't clothe me. నేను దిగంబరిగా ఉన్నప్పుడు నాకు వస్త్రాలు ఇవ్వలేదు. But whenever you did to the least of the brethren you are doing to the Lord. అల్పులైన వారిలో సహోదరులలో ఒకరికి నువ్వు చేస్తావు గనుక దేవునికి చేసినట్టే. Let us do the work for the Lord. ప్రభు కొరకు పని చేద్దాం. Hallelujah. Hallelujah. I want you to raise your hand. మీ చేయి ఎత్తాలని కోరుతున్నాను. I want you to take some decision. ఒక తీర్మానాన్ని మీరు చేయాలి. Something I am going to do for you Lord. ఏదో ప్రభువా ఇతరుల కొరకు నేను ఏదైనా చేస్తానయ్యా. Thank you Lord for speaking to me. నాతో మాట్లాడినందుకు వందనాలు. Everybody say thank you Lord for speaking to me. అందరూ చెప్పండి ప్రభువా నాతో మాట్లాడినందుకు వందనాలు. Let me go out of myself. నాకున్న పరిస్థితిలో నుంచి నేను బయటికి వచ్చుదును. Give me your heart Lord. నీ హృదయాన్ని నాకు ఇవ్వండి. Give me your mind Lord. నీ మనసు నాకు ఇవ్వండి. Give me your attitude Lord. నీ యొక్క స్వభావం నాకు ఇవ్వండి. As your word says let this mind be in you that was in Christ Jesus. నీ వాక్యము సెలవిచ్చినట్లుగా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. Jesus I ask for your mind Lord. యేసయ్యా మీ మనసు మాకు దయచేయండి. I ask for your compassionate heart Lord. నీ కనికరం మాకు దయచేయండి ప్రభు. I ask for humility Lord. తగ్గింపు కలిగిన మనసు దయచేయండి ప్రభు. I ask for selflessness Lord. ప్రభు నిస్వార్థమైన బ్రతుకు నాకు దయచేయండి. Everybody pray like that. అందరూ కూడా ఈ విధంగా ప్రార్థన చేయండి. I pray for you now. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. If you have not received Jesus in your life. ఇంతవరకు ఇంకా యేసు ప్రభువును మీ హృదయంలో అంగీకరించకపోతే. As savior and lord. రక్షకునిగా ప్రభువుగా అంగీకరించకపోతే. God is giving you an opportunity. దేవుడు మరొకసారి నీకు అవకాశం ఇస్తున్నాడు. Just say lord I need you. చెప్పండి ప్రభుతో ప్రభువా నీవు నాకు కావాలి. Lord you forgive my sins. యేసయ్య నా పాపాలు క్షమించండి. Just keep your hand on your chest and pray. దేవుడి గుండె మీద చేయి పెట్టుకొని ప్రార్థన చేయండి. Just repent in the presence of God. ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపంతో రండి. Say lord I am a sinner. అడగండి ప్రభుతో చెప్పండి ప్రభువా నేను ఒక పాపిని. Dear Lord Jesus. ప్రియమైన యేసయ్యా I come to you as a sinner. నేను ఒక పాపిగా నీ దగ్గరికి వస్తున్నాను. I believe that you died for me. నీవు నా కొరకు మరణించావన్నా. I believe that you are buried. నీవు సమాధేయబడ్డావన్నా నమ్ముతున్నాను. I believe that you rose again from the dead on the third day. మూడో దినాన సమాధిలోంచి నీవు తిరిగి లేచావని నేను నమ్ముతున్నాను. You alone are the living God. నీవు మాత్రమే సజీవుడైన దేవుడవని. You alone are the savior Lord. నీవే లోక రక్షకుడవని. You alone are the way the truth and the life Lord. నీవే మార్గం సత్యం జీవమని. And you said no one can go to the father except through me. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి రాలేరని మీరు చెప్పారు. Jesus I am coming to you. యేసయ్యా మీ దగ్గరికి నేను వస్తున్నాను. Forgive my sins Lord. నా పాపాలు క్షమించండి. Wash me through your blood Lord. నీ రక్తంతో నన్ను కడగండి ప్రభువా. And make me yours forever. నీ బిడ్డగా ఎల్లప్పటికీ నన్ను మార్చుకోనండి. Come into me and make me a new creation. నా హృదయంలోకి రండి నూతన సృష్టిగా మార్చండి. You live in me Lord. నాలోనికి నీవు నివాసం చేయండి. And take away all the selfishness. నాలో ఉన్న స్వార్థాన్ని తీసివేయండి. And may I have your heart Lord. నీ హృదయాన్ని నేను కలిగి ఉండును గాక. Let me have your mind Lord. నీ మనసును నేను కలిగి ఉండును గాక. Thank you for answering the prayers. నా ప్రార్థనలకు జవాబిస్తున్నందుకు వందనాలు. In Jesus name. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Amen. Now if you are sick. నీ రోగంతో ఉంటే. I am going to pray for you. అలాంటి వారి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. I see a lady crying and weeping. ఎవరో ఒక సహోదరి ఏడుస్తుంది కన్నీరు గారుస్తుంది. She has so much problem with her husband. భర్తతో ఎంతో సమస్య ఎదుర్కొంటుంది. He is going after other women. ఇతర స్త్రీలతో వెళ్తున్న భర్తను బట్టి. I rebuke that adulterous spirit in the name of Jesus. ఆ వ్యభిచార ఆత్మను యేసు నామములో గద్దిస్తున్నాను. I rebuke that alcoholism addiction spirit in the name of Jesus. రాగుబోతు బానిసత్వం కలిగిన ఆత్మను గద్దిస్తూ బంధిస్తున్నాను. Right now I pray that you speak to that man lord. ఇప్పుడే ఆ వ్యక్తులతో పురుషునితో మీరు మాట్లాడండి. Speak to that man lord. ఆ వ్యక్తితో ఇప్పుడే మీరు మాట్లాడండి. Change his heart as you change Saul into Paul. సౌలును పౌలుగా మార్చిన దేవా ఆ హృదయాన్ని మార్చండి. In the name of Jesus. యేసు నామములో I command the evil spirit to go from that man. ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మ యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. And let him come and love the wife lord. అతను తిరిగి వచ్చి భార్యను ప్రేమించును గాక. Let all the families be knit together lord. కుటుంబాలు కలిసి జీవించును గాక.
That is your will, O God. అది మీ చిత్తమైంది ప్రభువా. Every plan of the enemy be foiled. ప్రతి శత్రు యొక్క పన్నాగం నాశనమవును గాక. Every scheme of the devil be destroyed. ప్రతి సాతాను యొక్క పన్నాగములు విచ్ఛిన్నమవును గాక. I declare love and peace in the family. కుటుంబాల్లో ప్రేమ ఆప్యాయతను నేను ప్రకటిస్తున్నాను. Lord, as Joshua said, let them serve you as family. యెహోషువ సెలవిచ్చినట్లుగా వారు తన కుటుంబంతో నిన్ను సేవించుదురు గాక. Let all the family serve you together, Lord. కుటుంబాలు కలిసి నిన్ను సేవించును గాక. I release such an anointing upon these families. ఈ ప్రజల మీద అలాంటి అభిషేకాన్ని నేను ప్రకటిస్తున్నాను. Thank you, Lord, for answering the prayers. ప్రభువా ప్రార్థనకు జవాబిస్తున్నాను. Thank you for healing their bodies. వారి దేహాలను స్వస్థపరుస్తున్నందుకు వందనాలు. Thank you for healing their soul, Lord. వారి ఆత్మలను స్వస్థపరుస్తున్నందుకు వందనాలు. In Jesus name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Amen. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును. God is doing miracles in your life. అనేకమైన అద్భుతాలు దేవుడు మీ జీవితంలో చేస్తున్నాడు. We want to hear from you. మీ యొద్ద నుంచి మేము వినగోరుతున్నాం. Take your phone and call to the number. ఫోన్ నంబర్ తీసుకొని ఆ కాల్ చేయండి. మీరు మాకు తెలియజేయండి. Take this book. I introduced this book, Women Who Made History. ఇందాక నేను చెప్పినట్లుగా చరిత్ర సృష్టించిన స్త్రీలు అనే పుస్తకాన్ని మీరు తీసుకోండి. All these women I am talking, they were history makers. నేను ఇందాక మాట్లాడుతున్న వీరందరూ కూడా చరిత్ర సృష్టించిన స్త్రీలుగా నిలబడ్డారు. In this book I have written about so many women in the Bible. బైబిల్లో ఉన్న అనేక మంది స్త్రీల గురించి పుస్తకంలో రాశాను. Finally I wrote Teresa, a poor village girl who made history. చివరికి నేను రాసింది ఏంటంటే ఒక పల్లెటూరి పిల్లగా ఉన్న తెరిసా పాల్ ఒక చరిత్ర సృష్టించిన స్త్రీ. If I can make history, you can do. ఒకవేళ నేను ఒక చరిత్ర సృష్టించిన స్త్రీగా నిలబడితే మీరు కూడా చరిత్ర సృష్టి గలరు. గాడ్ బ్లెస్ యు. డాక్టర్ థెరిసా పాల్ గారి కలము నుండి వెలువడిన శక్తివంతమైన ఆధ్యాత్మికమైన పుస్తకం ఇప్పటికే అనేక భారతీయ భాషల్లో తర్జుమా చేయబడి అనేక వేల కొలది జీవితాలకు కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్న మొట్టమొదటి పుస్తకం. 365 రోజుల కొరకు దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడి బైబిల్తో పాటు ప్రతిదినం ధ్యానించవలసిన ఆధ్యాత్మిక ధ్యానమాలిక, అనుదిన వాగ్దానాలు, ప్రభులో ఎదగాలి ఫలించాలి అని కోరుకునే ప్రతివారు తప్పనిసరిగా చదవలసిన పుస్తకం అనుదిన వాగ్దానాలు. నీ ప్రార్థన జీవితాన్ని పటిష్టపరిచే పరలోక తండ్రితో ఇంకా సన్నిహిత సంబంధం కలిగి ఉండాలంటే, పరలోక ప్రార్థనలోని లోతైన సత్యాలు తెలుసుకోవాలంటే తప్పక చదవలసిన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి. మరియు ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ఇంకా అనేకమైన విషయాలతో కూడి ఎబేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబేజు ప్రార్థన. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ బైబిల్లోని కొందరు స్త్రీలను గురించి రాస్తూ ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న థెరిసా పాల్ గారు చరిత్ర సృష్టిస్తే దేవుడు ప్రతి వ్యక్తిని కూడా చరిత్ర సృష్టించే స్త్రీగా వాడుకోగలడని సవాలు చేస్తున్న అద్భుతమైన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలతో పొందుపరచబడి క్రైస్తవేతరులైన మీ స్నేహితులకు ఇవ్వడానికి కొరకైన ఒక చిన్న బైబిల్ లాంటిదే ఈ శాశ్వత సత్యం. ఈ పుస్తకాలన్నీ కూడా తెలుగు, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం భాషలలో మీకు అందుబాటులో ఉన్నాయి. కావలసిన వారు సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన మా చిరునామా న్యూ బ్లాసమ్ మినిస్ట్రీస్, 14-20-94 శివాజీనగర్, బోరబంద, హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్స్ 0406545099, 9989124381.
9948704080. Our email ID nationalwomensmovement@gmail.com. Our website www.nationalwomensmovement.org.